ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ టెంపుల్ యాదాద్రిలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ శ్రీ యాదమహర్షి కృషి ఫలితంగా ఇక్కడ వెలిసిందనమాట. ఆయన తపస్సు ఫలితంగా ఆయన యాదాద్రి గొట్టుగాను ఈ టెంపుల్ నరసింహస్వామి నిలయంగాను మారింది. అందుకనే ఈ టెంపుల్ని ది శ్రీ యాదగిరి గొట్ట నరసింహస్వామి టెంపుల్ అని చెప్పుకోండి. ఈ టెంపుల్ హైదరాబాద్కి 65 km డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇది తెలంగాణ గవర్నమెంట్ ఆధ్వర్యంలో చాలా డెవలప్ అయింది. వెళ్ళే హైవే కానీ గుడి కానీ చాలా వరకు డెవలప్ చేశారు. చూడటానికి తిరుపతి టెంపుల్ ఎలా అయితే ఉంటుందో సిమెంట్తోనే రాక్లో ఉండేలా చాలా బాగా డెవలప్ చేశారనమాట. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో చుట్టూ గ్రీనరీతో చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ కోతుల అలికిడితో కిలకిల్లాడుతూ ఉంటుంది. మీరు గుడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ప్రసాదం పొట్లాలు బయట తీసుకురాకండి. రావాలి అనుకుంటే బ్యాగ్ ఉంటే బ్యాగ్లో క్యారీ చేయండి. ఎందుకంటే కోతులు ఆ ప్రసాదం పొట్లను గుర్తుపట్టుకొని ఎత్తుకొని చక్కగా పోతాయి. అమేజింగ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది టెంపుల్ అయితే. రాక్ అనమాట, సిమెంట్తో కన్స్ట్రక్ట్ చేశారు. కాకపోతే అంత పురాతనమైన టెంపుల్ ఎలా ఉంటాయి, రాక్స్ అట్లా కన్స్ట్రక్ట్ చేశారు. అసలు అమేజింగ్ అంటే ఆసమ్, చాలా బాగుంది అనమాట. లోపల ఒక డిఫరెంట్ వాళ్ళలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది బయటకు వచ్చిన. కాకపోతే లోపల మీకు తెలిసింది కదా హిందూస్ టెంపుల్లో ఎక్కడ కూడా కెమెరా యూజ్ చేయది, అలౌ చేయరు. సో బయటనే అలౌ చేశారనమాట, ఎగ్జిట్ గేట్ వైపు నుంచి లోపలికి వచ్చి. ఐ మీన్ టెంపుల్కి రానవసరం లే, టెంపుల్ బయట. మళ్ళీ టెంపుల్లోకి వెళ్ళి దైవదర్శనం అయిన తర్వాత బయటకు వస్తాం కదా, కిందకు వచ్చేసి మళ్ళీ మన ఎక్విప్మెంట్ తీసుకొచ్చు, మొబైల్ ఫోన్ కెమెరా అది తీసుకొని మళ్ళీ పైకి వచ్చి మనం ఇట్లా, ఇప్పుడు నేను చేస్తున్నాం కదా వీడియో రికార్డ్, టెంపుల్ ఆవరణంలోనే ఉన్నాం, ఇట్లా వీడియో రికార్డ్ అనేది చేసుకోవచ్చు ఏదైనా. కానీ హైదరాబాద్ ఉన్న వాళ్ళు విజిట్ చేయండి అబ్బా, చాలా దగ్గర ప్లేస్. మా అయితే 2 hours జర్నీ, చాలా బాగుంది. నేను చూశాను కదా అసలు వచ్చే వే కానీ హైవే కానీ ఎక్సలెంట్. క్లైమేట్ కానీ వెదర్ కానీ వీడియోలో మీరు చూస్తే ఎట్లా ఉందో ఒక్కొక్క లొకేషన్, అదే మీ డైరెక్టర్ చూస్తే ఇంకెట్లా ఉంటుంది. అసలు లైఫ్ అంటే ఎట్లా ఉండాలి, అప్పుడప్పుడు వచ్చి అందరూ చేయాలి. దూరం ఎక్కడెక్కడికో వెళ్ళనక్కర్లే, దగ్గరగా ఉన్న ప్లేసెస్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయగలిగితే అది వచ్చేవాళ్ళు. దైవదర్శనం అయ్యాక ఎగ్జిట్ అవుతాం కదా, ఎగ్జిట్ వైపు వచ్చేటప్పుడు ఈ షాప్స్ అన్నీ ఉంటాయి, మనకి ఏమైనా కావాలంటే చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవచ్చు. బయట నుంచి వ్యూ అనమాట ఇదంతా. ఇక్కడ కిందకు వచ్చాక ఈ షాప్స్ ఉంటాయి టనల్ నుంచి. ఇక్కడ చిలక జ్యోతిష్యం కూడా ఉంది, ఆ చిలక అయితే చాలా క్యూట్గా అనిపించింది. ఇంకా ఎగ్జిట్ గేట్ వైపు నుంచి అట్లా వచ్చేసా మనం, అట్లా బయటకు వస్తే వ్యూ పాయింట్ అయితే హైలైట్ ఉంటుంది. ఇదంతా బస్ స్టాప్ నుంచి వ్యూ పాయింట్ పైన బస్ స్టాప్ అనమాట, కొండపైన. జస్ట్ 10 minutes ఒక బస్సు వస్తుంది, ఎక్కిపోయి కిందకు వచ్చేవచ్చు, ఫ్రీ బస్సెసే. అక్కడ నుంచి మనం ఇంకా మన ఓన్ వెహికల్తో బయటకు వెళ్ళిపోవచ్చు. బ్యూటిఫుల్ గ్రీన్ హిల్స్తో కనిపిస్తున్న ఈ చెరువు రాయిగిరి చెరువు. ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్, మీరు యాదాద్రి వెళ్ళే తోవలో ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మినీ శిల్పారామం కూడా ఉంది. ఎక్కడికన్నా నీ కోతి బామూతులు ఒకలట్లే, నా భయం నాది ఎక్కడికి మీరు ఎత్తుకెళ్ళిపోతుంది. ఎక్కడికన్నా ఇవి ఉన్నాయి. 65 km కాబట్టి హైదరాబాద్లో ఎవరైనా దగ్గరగా ఉంటే ఈ యాదాద్రి నరసింహస్వామి టెంపుల్ని అయితే విజిట్ చేయడం మర్చిపోవద్దు. ఒకసారి విజిట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ దగ్గరలో సురేంద్రపురి ఉంది, అన్లక్కీగా నేను వచ్చే టైంకి క్లోజ్ అయిపోయింది, సో షూట్ చేయలేకపోయా. కొండపైన కోట అయితే క్యాప్చర్ చేసే అవసరం ఉంది. ఇక్కడ వ్యూ పాయింట్ కూడా అదుర్స్, అసలు సన్సెట్ అయితే చాలా బాగా అనిపించింది. కొండెక్కేద్దాం అనుకున్నాం కానీ అప్పటికే లైట్ ఫెయిల్ అయిపోతుంది కదా, మరి ఎక్కలేకపోయింది. మీ లైక్తో మన ఛానల్ సపోర్ట్ చేయండి.